మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కోరమండల్ రైలు ప్రమాదం మనం చూసాము అఫ్ కోర్స్ అక్కడ శవాలు ఉన్నప్పటికీ చాలా మంది దోపిడి దెంగలు కూడా బీభత్సం సృష్టించారని తెలుస్తుంది ఈవెన్ హాస్పిటల్లో కూడా సీసీటీవీ ఆధారాలు చాలా సేకరించిన తర్వాత ఒక కొలిక్ వచ్చారు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కొంతమంది కాపాడే వాళ్ళు కాపాడుతూ ఉంటే కొంతమంది చేతికి అందింది పరుసు దొరికితే పరుసు నగ దొరికితే నగ ఇవన్నీ తీసుకెళ్ళడం సరే అంతవరకు ఏదో అయ్యింది చీకట్లో అనుకుందాం చివరికి శవాలను కూడా వదలకుండా ఇది మా శవము నా మొగుడని నా కొడుకని మా అక్కని మా అత్తని ఒక్కొక్కరు వస్తున్నారు ఏంటి వ్యవహారం అంతా యాక్చువల్గా ఏంటంటే మొన్నటి వరకు మనం అక్కడ ప్రజల మంచితనాన్ని గురించి చాలా చెప్పుకున్నాం ఎలా ఆ యువకులు వచ్చి దాదాపు రెండు మూడు వందల మందిని సేవ్ చేశారు తర్వాత బ్లడ్ ఇవ్వడానికి కూడా క్యూలలో నిలబడి దాదాపు మూడు వేల లీటర్ల పైన బ్లడ్ కలెక్ట్ అయింది ఇదంతా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ అయితే నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది ఇదేందంటే ఈ రైలు పట్టాల మీద బ్యాగులు పడిపోవడం వాళ్ళ గోల్డ్ కావచ్చు లేకపోతే పర్సులు కావచ్చు ఇవన్నీ కూడా చల్ల చెదరకు పడిపోయి ఉంటాయి కదా వాటిని ఏరుకునేదానికి చాలామంది వచ్చేసి పోటీలు పడి అవన్నీ కూడా చేశారని చెప్తున్నారు సో అవన్నీ ఇప్పుడు సీసీటీవీలో బయట వచ్చాయి అప్పుడు ఎవరు గమనించలేదు ఇది ఎందుకంటే పట్టించుకోలేదు అప్పుడు ఎవరైనా సివిర్లో ఉన్నారు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోలేదు తర్వాత సీసీటీవీలు చూస్తే ఈ బ్యాచ్ అంతా కూడా అక్కడ వచ్చి రావడం వాళ్ళు వెతకడం దానికి సంబంధించి కొంత ఘర్షణలు జరగడం ఒకరి ఇది నేను ముందు చూసానంటే నేను ముందు చూసాను అక్కడ మనిషి ప్రాణం పోతుంటా ఇలాంటివి జరిగాయి మనం ఇలాంటివి నిజానికి చాలా చోట్ల కూడా చూసాం అయ్యో చార్లో చాలా చోట్ల ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అక్కడ మనుషుల్ని కాపాడడం దానికి కంటే కూడా ముందు అక్కడ వాళ్ళకి సంబంధించిన బిలాంగింగ్స్ తీసుకెళ్ళిపోవడం ఇట్లాంటివి అట్లాగే ఏదన్నా గూడ్స్ తీసుకొని వెళ్ళిన లారీలు కానీ అవి ట్రక్స్ కానీ పడిపోయినప్పుడు కూడా ఆ మొత్తం బండి బండి అవి అంతా మొత్తం తీసుకెళ్తాం ఇవి అది ఇంకా ఒకరు కాదు అది అందరూ గుంపుగా అది మనకి ఉంది అయితే అన్నిటికంటే విచిత్రంగా ఉండేది ఏంటంటే ఇప్పటి వరకు మనకు మొత్తంగా రెండు ట్రైన్స్ అంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇటు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ ఈ రెండు ట్రైన్లలో కలిసి దాదాపు మూడు వేల మంది ప్రయాణికులు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ మూడు వేల మందిలో దా రెండు వందల డెబ్బై ఐదు మంది చనిపోయినట్టుగా డిక్లేర్ చేసింది ఒక వెయ్యి మంది ఒక వెయ్యి మంది గాయాలు పోయాయి ఒక తొమ్మిది వందల మంది డిశ్చార్జ్ అయిపోయారు ఇంకొక వంద మంది ఉన్నారు ఇప్పటికీ ఈ సేవల్ని గుర్తించడం ఈ కార్యక్రమాలు అయినాక ఇంకా ఎనభై ఎనిమిది శవాలు అనాథరైజుడ్గా ఉండిపోయినాయి అది కూడా ఏంటంటే ఇక్కడ ప్లేస్ లేక భువనేశ్వర్కి తీసుకెళ్లారు భువనేశ్వర్లో ఒక నాలుగు హాస్పిటల్లో పెట్టారు ఎందుకంటే మార్చిరీలు ఈ ప్లేస్ సరిపోవట్లేదు సో ఇప్పుడు అక్కడ పెట్టారు అక్కడ కూడా ఎయిమ్స్లో కెపాసిటీ వాళ్ళకి ప్రైవేటు వీటిలో పెడుతున్నారు ఇప్పటి వరకైతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కటక్ నుంచి గీతాంజలి అయిన ఒక ఆమె వచ్చి నా హస్బెండ్ చనిపోయాడు ఈ ట్రైన్లో ఉన్నాడు నా హస్బెండ్ అంటే సరే అక్కడ ఫోటోలు ఉన్నాయి చూడమ్మ నువ్వు ఆ ఫోటోలో చూసి చెప్పు అని చెప్తే నమ్మేసారు స్టార్టింగ్ అంతే వెళ్ళి ఫోటో చూసి ఒక ఫోటోని సెలెక్ట్ చేసింది ఇతనే మా హజ్బెండ్ అన్నారు అయితే ఆమె ప్రవర్తన ఎక్కడో డౌట్ వచ్చింది వాళ్ళకి వచ్చి డాక్యుమెంట్స్ అవి చూపించమంటే ఆమె సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అందుకని ఆమెని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు పోలీసులు విచారిస్తే అసలు ఆమె హజ్బెండ్ చనిపోలేదని తెలిసింది ఆమె హజ్బెండ్ ఉన్నాడు ఊర్లో శవం నాదంటే దానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది స్టేట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె క్లెయిమ్ చేయడానికి వచ్చిందనే తెలిసింది ఇలాగా చాలా మంది వస్తున్నారంట నకిలీ డాక్యుమెంట్లు ఎందుకంటే వీళ్ళ వెబ్సైట్ లో కూడా ఫోటోలు అవి పెట్టారు అవును అవి అవి చూసేసి ఏదో నకిలీ డాక్యుమెంట్లు తీసుకొని వస్తున్నారంట ఇది పెద్ద ప్రమాదం అయిపోయింది ఇప్పుడు దాన్ని ఏది నకిలీ ఏది అని కనిపెట్టాలి కదా నిజంగా వచ్చిన వాళ్ళకి కూడా డౌట్లు పడుతుంది అందువల్ల ఏమవుతుందంటే జునైన్ కేసులకు కూడా ప్రాబ్లం ఉంది మొన్న ఒక పెద్ద తన ముగ్గు ఒక కొడుకు మనవాళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోయారు అయితే ముగ్గురు చనిపోయారు కానీ డెడ్ బాడీ ఒక అతను కనబడలేదు కొడుకుది అయితే ఇప్పటివరకు దొరకలేదు మిస్సింగ్ కింద పెట్టారు ఆయన్ని అయితే ఇద్దరు మనవళ్ళని గుర్తుపట్టాడు ఆయన కానీ ముఖాలంతా కూడా వాళ్ళిద్దరు బాగా డిస్టర్బ్ అయిపోయి డీకంపోజ్ అయిపోయినాయి అందువల్ల ఇప్పుడు ఆయన గుర్తుపట్టినా కూడా ఇవ్వట్లేదంట ఆయనకి ఆయన డాక్యుమెంట్స్ అడుగుతున్నారు వాళ్ళే వీళ్ళని ఎలా చెప్తా అంటున్నారు ఆయన ఏంది నా మనవల గురించి నాకు తెలీదా వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి పెంచాను అంటే కూడా ఇప్పుడు నమ్మట్లేదంట నిజానికి ఆయన జనయిన్ కేసు అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన గీతాంజలి లాంటి వాళ్ళు వచ్చి ఈ దొంగ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం వల్ల జినైన్ కేసు కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాయి సో ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ని అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ ఒక పక్కేమో ఈ అన్ని ట్రాక్స్ అంతా మళ్ళీ చూడాలి ఈ పనులలో ఉండాలి రెండవది ఏంటంటే దీనికి సంబంధించిన కేసులు వివరాలు ఇవన్నీ ఒక పక్క ఇంకొక పక్క వీళ్ళందరిది సబ్మిట్ చేయాలి గవర్నమెంట్కి ఎందుకంటే ఫండ్ వీళ్ళకి రావాలి కాబట్టి ఇలా మొత్తం ఒరిస్సా యంత్రాంగం అంతా కూడా తలబునుకలు అయిపోయింది ముఖ్యంగా అక్కడ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది వీళ్ళ వల్ల మనం అంటే గ గందరగోళంగా అనమాట ఎందుకంటే శవాలు చాలా వాటికి ముఖం డిస్టార్ట్ అయిపోయింది దీంట్లో ముఖాలు కనబడట్లేదు సో బాడీని ఏ బాడీ అని చెప్తారు మనం మొన్న కూడా చెప్పుకున్నాం ఒక ఫాదర్ వాళ్ళ కొడుకు శవాన్ని ఎత్తుకుతున్నాడు దొరకట్లేదు సో ఇది పరిస్థితి అనమాట అంటే ఇంత డబ్బుల కోసం ఇంత ఇట్లాంటి ఒక పెద్ద ప్రమాదంలో కూడా మనుషుల్లో ఉండే ఒక గ్రీడ్ అనేది ఎంత పని చేస్తుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన గీతాంజలి అనే ఆవిడ కటక్ ఆవిడ అలాగే చాలామంది వచ్చి డబ్బుల కోసమే ఈ పని చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారంట పోలీసులు అయితే తలబట్టుకుంటున్నారు ఎట్లా వీళ్ళు డీల్ చేయాలి అంటే స్ట్రిక్ట్గా ఉండండి కేసులు పెట్టండి వాళ్ళ మీద అని చెప్తున్నారట బెటర్ ఇట్లా ఫ్రాడ్ చేసే వాళ్ళ మీద ఫ్రాడ్ కేసులు పెట్టి జైల్లో వేయండి ఒకరిద్దరిని చేస్తే మిగతా వాళ్ళకి ఇది వస్తుందని ఆ రకంగా ఇప్పుడు సీరియస్గా తీసుకునిందని చెప్తున్నారు సో ఇది బేసిక్గా అంటే మనకు ప్రమాదాలు జరిగినప్పుడు అంతా దీని గురించి ఇంకొంత ట్రాన్స్పరెంట్గా ఎలా చేయాలని నేను నిన్న కూడా చెప్పినాను ఎవరికి మనం గ్రీడ్ టెస్ట్ పెట్టకూడదు మనుషులు ఖచ్చితంగా గ్రీడ్లో మునిగి తేలుతారు భూకంపం సిచ్యువేషన్ టర్కీ లాంటిది చాలా ప్రమాదాలు జరిగాయి అంటే వాళ్ళు మనుషుల్ని కాపాడతారు లేకపోతే ఏ బీరువా పగిలింది దేంట్లో నగలు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అదే జనరల్ గానే అది ఎందుకంటే అది ఈజీగా దొరుకుతుంది కదా మనకి మామూలుగా బందులు రాస్త రోకాలు వచ్చి దౌర్జన్యాలు జరిగినప్పుడు కూడా అక్కడ వీళ్ళని చూస్తే పాపం కాపాడడానికి వచ్చారేమో అనుకుంటారు అనుకుంటారు అదే సమస్య ఏంటంటే అందుకని యంత్రాంగం కొంత ఇవన్నీ ముందు దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మళ్ళీ కావాలని బాగా నగలు ఉన్న శవాన్ని ఇద్దరు పట్టుకుని అటు వెళ్తూ ఉంటారు వాళ్ళు ఏం చేసేది తెలియదు దారిలో అంతే కదా అదే ఇదేమిందని చూసే వాళ్ళకి అయ్యో పాపం హెల్ప్ చేస్తున్నారు అని ఉంటది కానీ లోపల వాడి వ్యవహారం వాడు చేసేస్తాడు అదే చేస్తున్నారు ఎక్కువ ఇప్పుడు ఏంటంటే అందుకని కొంతవరకు కెమెరాలు ఉన్నాయి కాబట్టి కొంత ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ కానీ అది కూడా కష్టమైపోతుంది ఎవడేం తీసాడో తెలియదు కదా అదే కదా ఎంత తీసాడో తెలియదు అసలు వాళ్ళు ఎంత క్యారీ చేస్తున్నారో తెలియదు చెప్పడానికి వాళ్ళు లేరు అది సమస్య అది సంగతి ఎనీవే థ్యాంక్ యూ